కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా కూడా దయచేసి ముందుకొచ్చి కూర్చోవాల్సిందేస్తున్నాం. అన్న జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు ఢిల్లీ తీసుకొచ్చిన వ్యతిరేకంగా సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట మన పెద్ద ఎత్తున మన జాతి పిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా జైతాడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాత్ముడి రోజు మన భారతదేశ రైతాంగాన్ని నెరవేర్చిన విధంగా బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే బిల్లు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా వ్యతిరేకించినట్టు కానీ ఆ బిల్లు విషయంలో ప్రజలకు జరిగే ఇబ్బందుల విషయంలో మాట్లాడకుండా డొంక సాటిన పార్లమెంట్ బహిష్కరిస్తున్నట్టు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ యొక్క నిర్ణయాలు కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట రైతులకు అండగా ఉండాలని గ్రామంలో రైతు సంతోషంగా ఉంటే రాజ్యం సంతోషంగా ఉండాలి అనే పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంలో మన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తెలంగాణ వచ్చిన వారికి మనస్ఫూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున జగిత్యాల జిల్లా 18 మండలాలకు సంబంధించిన 3 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులు అందరూ కూడా మా మహిళా సోదరి మనలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారి మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలనుకుంటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకించడంతో పాటు మరి ఎలాంటి రక్తపాత రహితంగా ఈ దేశానికి స్వాతంత్రం సమకూర్చినటువంటి మహాత్ముడు ఒక నాయకుడు. అందుకే మనం ఆచారం అనిపిస్తాం మన అందరం ఇవాళ తర్వాత ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనందరం తెలుసు మరి గాంధీజీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తర్వాత అంటే ఒక ప్రధానమంత్రి అయి ఉండి కూడా సొంత కారు కొనుక్కోవడానికి పంజాబ్ లో ఉన్నటువంటి బ్యాంక్ లో రుణం తీసుకొని కూడా ప్రధానమంత్రి దిగిపోయిన తర్వాత కూడా ఆ లోన్ కట్టించడానికి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి సందర్భంగా చెప్తాను సోదరులారా. అంత పెద్ద కాంగ్రెస్ కుటుంబంలో పుట్టినటువంటి వారు మనం ఈ దేశానికి నిజమైన భక్తులు ఎవరారా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు అని చెప్పి సందర్భం గంట పదంగా చెప్పడానికి వరకు నేనేం వెనకడు లేదని చెప్పి అందంగా తెలియజేస్తాను. ఆ ఇద్దరు యొక్క మహానుభావుల యొక్క జన్మదినం సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీమా సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మోడీ మరి కేసీఆర్ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇదే నిలవెత్తు గాంధీ విగ్రహం సాక్షిగా అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశానికి తెలిసే విధంగా జగిత్యాల జిల్లా నుంచి తెలిసే విధంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతా ఉంది. 300 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకు స్వతంత్రం వస్తే 10 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఆయనలో ఎల్ఐసి ప్రైవేటీకరణ బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ రైల్వే ప్రైవేటీకరణ ఏరోప్లేన్ ప్రైవేటీకరణ దేశంలో ఉన్న మన పక్కనటువంటి గోదావరికాల్లో భూ గనులు కూడా ప్రైవేటీకరణ విద్యుత్ ప్రైవేటీకరణ అన్ని ప్రైవేటీకరణ మంకాని రిజర్వేషన్స్ ఎందుకంటే ఎందుకు పనికిరాదు ఈ రిజర్వేషన్లు దయచేసి గమనించారు మన పట్టుబడి వ్యవస్థ వస్తూ ఉంది ఈ దేశంలో
మళ్ళీ అయ్యన్ని పాంచంటా ఉన్నప్పుడు వ్యవస్థ ఈ దేశంలో రాబోతా ఉంది. మళ్ళీ ప్రజలతో పోరాటం చేసేటువంటి అవకాశాలు వస్తున్నాయి ఈ దేశంలో. రాజ్యాంగాన్ని వర్ధిల్లాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్టుపడేటువంటి పరిస్థితులు ఈ దేశంలో నిలబడ్డాయి చూద్దామరా. మరి కనుక మొన్న రాజ్యసభలో మొన్న పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి రైతు వ్యతిరేక బిల్లు మూడు అంశాలతో పాస్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబాని కొరకు వారు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా సోదరులారా. అంతే కాకుండా రాజ్యసభలో వారికి సంఖ్యా బలం లేకున్నప్పటికీ కూడా మూడు వారి ఓటుతో మరి బిల్లును పాస్ చేసే సంఘటన కూడా సందర్భం తెలియజేస్తా సోదరులారా. మరి కూడా ఈ మోడీ గారు ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తున్న సోదరులారా, మోడీ గారు ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తున్నారు, ఇక్కడ నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యం నుంచి పరిపాలన చేస్తా ఉన్నాడు, రెండు రోజులు గుజరాత్ రాష్ట్రం నుంచి పరిపాలన చేస్తా ఉన్నాడు. నిజంగా కూడా ఈస్ట్ ఇండియా అయిపోయింది, వెస్ట్ ఇండియా వచ్చింది. ఈ గుజరాత్ సంబంధించినటువంటి వారందరూ కూడా బలాబల సేట్లు ప్రపంచ వ్యాప్తంగా కుబేరులో ఉన్నారు. వారిని రైతులు కానీ విదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ ఏ విధంగా దోచుకోవాలని స్కెచ్ చేసిండు, ఏ విధంగా దోచుకోవాలని స్కెచ్ చేసిండు. ఆ స్కెచ్ నరేంద్ర మోడీ రూపకంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సోదరులారా. దానికి తోడుగా మీద మోడీ కింద కేసీఆర్ ఈరోజు తక్కువ సోదరులారా. రైతు బంధు ఇస్తున్నారా సంతోషం. ఇక్కడ ఈరోజు జీవన నాయకత్వం అనేక ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కారాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి రైతు భూమి పట్ట కార్యాలు ఉన్నాయో కబ్జా కారం కూడా ఎత్తేసే సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. కబ్జా కారం ఎందుకు ఎత్తేసిందంటే ఆ కబ్జా కాలంలో పేదవాడు ఉన్నాడు, ఆ కబ్జా కాలంలో నిరుపేద ఉన్నాడు, ఆ కబ్జా కాలంలో ఒక రైతు కూలి ఉన్నాడు. కాబట్టి వచ్చేస్తే మళ్ళీ దొరకబోతుంది, దురవ్యవస్థ రాబోతుంది ఈ రాష్ట్రంలో. దురవ్యవస్థను మనం వ్యతిరేకించాలి, తప్పకుండా పోరాటం చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తాను. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు, అదే రైతులకు గవర్నమెంట్ చేసిన మేలు ఏదీ లేదు. కానీ నిజంగా వాళ్ళకు వ్యతిరేక విధానాలు మాత్రం ప్రవేశపెడతా ఉన్నారు, దాన్ని ఆమోదించుకుంటా ఉన్నారు. అలా వ్యతిరేక విధానాలకు ఈరోజు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము గాంధీ జయంతి సందర్భంగా. అదేవిధంగా నిజంగా మోడీ గారు పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రతి సామాన్యునికి 15 లక్షలు వారి బ్యాంకుల్లో వేస్తాము. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఎంతో మంది గణక వాళ్ళ అన్ని తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి ఖాతాలో వేస్తామని చెప్పారు. కానీ నిజంగా ఒక 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా పడలేదు. అలాగే ఆ 15 స్విస్ బ్యాంకులలో మాత్రము చిన్న నోట్లకు బదులు బడాబాబులకు పెద్ద నోట్లు మాత్రము వెళ్ళడం జరిగింది. నిజంగా పెద్ద బడాబాబులకు వాళ్లకు సహకరించడానికే ఈ పెద్ద నోట్ల రద్దు అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతులకు కానీ సామాన్యులకు కానీ మోడీ గారు ఏ విధంగా కూడా సహకరించలేదు. అదేవిధంగా 2014 చూసుకుంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా ధరలు అనేకంగా పెరగడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ ధరనే కానీ డీజిల్ ధర సామాన్య ధరల మీద నియంత్రణ అనేది లేకుండా పోతుంది. ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టడం పోయి కనీసం వాళ్ళని పట్టించుకోవడం లేదు. సామాన్యులకు ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాటిని పట్టించుకోకుండా వారి మీద అనేకమైన ఎల్ఆర్ఎస్ అని ధరని వెబ్సైట్ అని అలాంటివి తీసుకొచ్చి అనేక సామాన్యుల మీద భారం మోపడం జరుగుతుంది. ఇలాంటివన్నిటిని కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకురావడం వల్ల ప్రతి సామాన్యులు కూడా నిజంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మన తెలంగాణను మేమే తెచ్చాము అని కేసీఆర్ గారు అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా నిధులు నియామకాలు అని రావడం జరిగింది. నిధులు అనే నిజంగా ఉన్న మన ధనిక రాష్ట్రాన్ని పోయి ఈరోజు అప్పుల పాలు చేయడం జరిగింది. అప్పుల పాలైన మన తెలంగాణ రాష్ట్రం జరిగింది. అదేవిధంగా నీళ్లు చూసుకుంటే నీళ్ల మీద ఎన్నో ప్రాజెక్టులు కట్టామని కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న బడ్జెట్ ని కూడా లేకుండా చేసి అప్పుల పాలు చేయడం జరిగింది. నియామకాలు చూసుకుంటే నిజంగా రిటైర్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది, నియామకాల కన్నా రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఈ 6 ఏళ్లలో ఎన్ని నియామకాలు చేసిందో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన
పెన్షన్ అనేది 2000 తీసుకొచ్చామని చెప్తున్నారు నిజంగా కూడా అప్పుడు 2000 పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడిందో ఈ రోజు 2000 పెన్షన్ కూడా ఉపయోగపడట్లేదు ఎందుకంటే అప్పటి ధరలకు సంబంధించి అలాగే ఉంది ఇప్పటి ధరలకు ఆ 2000 కూడా ఎవరికి సరిపోని విధంగా ఉంది అదే విధంగా 2014 కున్న మన కరెంట్ బిల్లు ఇప్పుడున్న కరెంట్ బిల్లుకు ప్రతి ఒక్కరూ ఒకసారి పోల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే స్లాబ్ సిస్టం అనేది తీసేయడం ద్వారా నిజంగా ప్రతి ఒక్కరి మీద ఈ కరెంట్ బిల్ అనే భారం పడడం ద్వారా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఇదన్నీ కూడా ప్రజల దృష్టికి దృష్టిలో ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది కానీ సామాన్యులు మా పెన్షన్ అనేది ఒకటి ఆలోచిస్తున్నారు ఈ పెన్షన్ 2000 ఇచ్చి మన ద్వారా అంతకంటే ఎక్కువ కేసీఆర్ గారు మన ద్వారా డబ్బు వసూలు చేసి అనేది అలాగే ధరణి అనేది కూడా తీసుకురావడం జరిగింది నిజంగా ప్రజలకు గానిండి అధికారులకు ఈ ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్ గారు ఈ రోజు ఎల్ఆర్ఎస్ అనేది తీసుకురావడం ద్వారానే ఈ బడ్జెట్ వాళ్ళకి ఖజానా నింపుకోవడానికి తీసుకురావడం జరిగింది కానీ దీని ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అదొకటి ప్రతి ఒక్క ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ నిరసన తెలియజే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికేయ సోదరులకందరికి ఈ జన్మదిన సందర్భంగా ప్రస్తుతం దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించడంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాల పట్ల శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని భావించటం మరి ఆ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికేయ సోదరులకందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ చర్చించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు సంక్షేమాన్ని కాంక్షించేటువంటి ఒక ఆలోచన అనే నిబ్బంతోని ఇది బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బిల్లులో ఉన్నటువంటి ఒక కీలక అంశాలు నిజంగానే ఇలా బిల్లులు రైతు సంక్షేమానికి మేలు అనుగురిస్తే తప్పకుండా దాన్ని సమర్థించవలసినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది రైతుకి ఏం కావాలి మన ఉత్పత్తి వ్యయం అనేది తగ్గే విధంగా అంటే పెట్టుబడి అనేది తగ్గే విధంగా ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మనం పండించేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వ ఆలోచన విధానం కొనసాగాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాస్తవంగా మరి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలో తీసుకొని నిర్ణయం చేయవలసినటువంటి ఒక మద్దతు ధర మనకు గిట్టుబాటు కాలేకపోతున్నప్పటికీ కూడా కనీసం ఆ ప్రకటింపబడ్డట్టు ఒక మద్దతు ధర మనం లభిత కలిగినట్టయితే కొంత కొంత ఊరట లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల ఆ కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తిదారుడు రైతుకి ఏదైతుందో లభించే విధంగా రక్షణ కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత మరి మన కేంద్ర ప్రభుత్వంపై ప్రధానంగా ఉంటుందని చెప్పంటుంది నిజంగానే మీరు ప్రవేశ రైతుకు కల్పింపబడే విధంగా అందులో ఏమైనా రక్షణ అష్యూరెన్స్ పొందుపరచడం జరిగిందనేది ఒకసారి మనం పరిశీలించాలి
ఫ్రీ ట్రేడింగ్ రైతు ఉత్పత్తి చేసిన వ్యాపార ఉత్పత్తులను ఇక్కడే నమ్ముకోవచ్చు సరే మంచి తప్పేం లేదంటారు మన పండించే వ్యాపార ఉత్పత్తులను ఇక్కడే నమ్ముకునేటువంటి ఒక స్వేచ్ఛ రైతుకు కల్పిస్తామంటే మేము వెల్కమ్ కానీ फ्री ट्रेडिंग अनेपोलदारे कॉर्पोरेट सेक्टर वर्तक वाणिज्य वर्ग मैं वाले मैं इधे केंद्र प्रभुत्म प्रकटी मदत धर अमल बाध्यता मैं भारतीय जनता पार्टी एदो मैं पत्र गमन वालूतांगो चैतन्यस्तमन चट पट सतोष रईता चैतन्य चयबो मुझे प्रवेश चट प्रभुत् प्रकट मदत धर रे विधा अंदर एक्ना अंशम रक्षण पुपरचा चूपे पार्लमेंट चर्चक पार्लमेंट चर्चक प्रत्येक फ्री ट्रेडिंग अने रैत संक्षेम को प्रवेश अंदर कनीस मद धर कल संबंधी इला रक्षण कल विधा आंशा अंदर चट पचाल कांग्रेस पार्टी डिमेंड व्यवसाय शाख मंत्रे चटा पार्लमेंट प्रवेश जो आधम अश्यूरेंस मैं अट्ठे रेलोड़ी मन कन्न मुझे मन प्राप्त वरिधा तदपरी अत्यधिक उत्पत्ति मोकजो अंदर मोकद कनीस मदत धर खरीफ याबे रूपये प्रकटी पद्धा रूपये मदत धर प्रकटी आ मदत धर अमल बाध्यता लेदा अमल चटा समर्थि उड्डन कंवाले मैं व्यवसाय उत्पत्ल कनीस मदत धर का आ कनीस व्यवसाय मदत धर कल आ चट अमल मैं तपक समर्थि इवा बजार मकदुन पदमू वे क्विंटल रूपये नष्ट मोकजो विन विपड़ी पट मार्केट को प्रति अंश कष्टे इतने बैठे उड़ता 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 मैं अटव इटव इतने दिन कल मोदी कल मोदी इत पीस गड्डे अड़ी पंद्रह बोपाई कोतुल बोपाई मोता अड़ी पंद्र कोतुल कंकीरता इन गाड़ी इवाले बोर दीय मकल एंडवे कंकी मकल वर्ताले इन्नी पनी एंत पनी पड़ता है केंद्र प्रभुत्म तन बाध्यत वैदल विधा फ्री ट्रेडिंग तेदमी पटकोस्ते राष्ट्र प्रभुत्व केसीआर ईन भाव पड़ता नियंत्रित सागो मोकदल मोदी अंतर खरीफ मोकदल बाध्यता प्रभुत्म मुझे
జాగృత పడే విధంగా మొక్కజొన్న వద్దు వరిధాన్యం పెట్టు. ఇది ఒక మొక్కజొన్నకే పరిమితం కాదు అని చెప్పంటూ నేను ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఈ కనీస మద్దతు ధర అనే రైతుకు ఏ విధంగా ప్రధానమైన అంశమో అట్లాగే ఇందులో ఇంకొకటి ఉంది వినియోగదారులకు సంబంధించి ఇంతవరకు ఏదైతుందో దేశంలో కేవలం వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేసే రైతాంగానికి తప్ప ఏ విధమైనటువంటి ఉత్పత్తిని కూడా నిలువ చేసేటువంటి అధికారం ఏ వ్యాపారస్తుడికి లేదంట నేను పండించే పంటను నేను నిలువ చేసుకోవచ్చు నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు కాదు చాలా నిల్వ చేసుకోవచ్చు తప్పలేదు అంట కానీ ఒక వ్యాపారస్తుడు ఏదైతుందో ట్రేడింగ్ పర్పస్ వ్యాపార నిమిత్తం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి నిలువని పనిచేసేటువంటి అధికారం లేదు అది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద ఏదైతుందో అది నిలువైపబడ్డది నిరోధించబడ్డది చెప్పండి మరి ఏమైపోయింది ఇంతవరకు కేవలం రైతు మాత్రమే ఉండేటటువంటి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల నిలుపుదల స్టోరేజ్ ఫెసిలిటీ వ్యాపారస్తులు ఏమవుతుంది రైతుకు వచ్చేవరకు అది ఏదైతుందో ఇవాళ కనీస మద్దతు ధర అమలు చేయకుండా ఒత్తిడితో ఏదైతుందో తక్కువ ధర సేకరించడం దాన్ని నిలువరింపై చేసి స్టోర్ చేసి మొత్తం ఉత్పత్తులన్నీ ఒక రెండు నెలలు మూడు నెలలు అయినాక మార్కెట్ లో రిలీజ్ చేస్తారు మీరు గమనించారు ఇవాళ మార్కెట్ లో పరిస్థితి అని చెప్పట్టున్నా పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ ఇవాళ వినియోగదారుడికి సంబంధించి ఏ వస్తువు అయినా కానీ చెప్పట్టుంటే ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటంటే వీళ్ళ వ్యాపారస్తులు ఏదైతుందో దీన్ని స్టోరేజ్ చేసి బ్లాక్ మార్కెటింగ్ చేయడం కాదా నువ్వు రైతుకు ఏదైతుందో కనీసం మద్దతు ధర కల్పన పట్ల ఏ విధంగా మనం కోరుకుంటున్నామో అదే విధంగా వినియోగదారునికి సంబంధించి కూడా అది సరసమైన ధరకు ఏదైతుందో లభించే విధంగా చూడడం బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది కదా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రవేశపెట్టడానికి చట్టాలు రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా రక్షణ అందులో పొందుపరచలేకపోవటము అట్లే వినియోగదారుడికి సంబంధించి కూడా ఇవాళ మార్కెట్ లో ఏదైతుందో ఈ ఉత్పత్తి వ్యయంకు అనుగుణంగా మాత్రమే ధర నిర్ణయింపబడే విధంగా ఉండవలసింది ఆ విధంగా కాకుండా వ్యాపారస్తుడు నిర్ణయించిన ధర వినియోగదారు లభించే పరిస్థితి ఉంటుంది కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆల్రెడీ ఏ విధంగా ఇప్పుడు మిత్రుడు పేర్కొన్నట్టు ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగిందో అదే గుజరాత్ చెందిన వెస్ట్ ఇండియా కంపెనీలు అటు అదానీ గాని అంబానీ గాని వ్యాపారవేత్తలు ఏదైతుందో ఈ భారతదేశ సంపదలు దోచుకునే విధంగా ఏదైతుందో ఈ కుక్క కొనసాగుతుందని చెప్పేది ఏదైతుందో ప్రజానికి తెలియజెప్పిన బాధ్యత మన మీద కాంగ్రెస్ శ్రేణుల మీద ఉందని చెప్పండి ఇది మరొక్కసారి భారతదేశం ఏదైతుందో వీళ్ళు ప్రైవేట్ యాజమాన్యాల చేతిలో వీళ్ళు మళ్ళీ బానిసలు కాబోయేటట్టు దిన రాబోతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పండి ఇలా మోడీ గారు ఏదైతుందో భారతదేశ ప్రజానికానికి ప్రధానిగా బాధ్యత నిర్వర్తించవలసింది కేవలం వ్యాపారస్తుల కొమ్ము కాసే విధంగా అదానీ అంబానీల కొమ్ము కాసే విధంగా దేశాన్ని వెస్ట్ ఇండియా కంపెనీకి తాకట్టు పెట్టే విధంగా వీళ్ళు ఈ నల్ల చట్టాలు రూపొందించడం జరిగిందని చెప్పంటాడు ఈ నల్ల చట్టాలు ఏదైతుందో రైతాంగం అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా యావత్ ప్రజానీకం ఈ చట్టాల వల్ల ఏదైతుందో బాధితులను కాబోతున్నామని చెప్పంటాడు కాబట్టి ఈ చట్టాల అమలుకు నిరసన వ్యక్తం చేసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ప్రతి పౌరుడిపై ఉందని చెప్పంటాడు ఈ చట్టాలు మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అడగండి మరి జీవనరెడ్డి చెప్పిండే మొక్కలకు ఏదైతుందో నువ్వు మద్దతు ధర కల్పించే అవకాశం లేకుండా పోతుందని చెప్పని నువ్వు కల్పించురాయన నీ చట్టాన్ని మేము సమర్థిస్తావని చెప్పాడు జీవనరెడ్డి అని చెప్పాడు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు ఏదైతున్నదో ఏ పరిస్థితుల్లో కూడా
देश में उत्पत्ति व्यवसाय उत्पत्ल को मदत धर को भंग वाट व्यवसाय उत्पत्ति दिगमो याब शात पन्न विधि अवकाश वर्ल्ड ट्रेड ऐक्ट मन विदेश दिगमे व्यवसाय उत्पत्ति अना मन याब शात पन्न विधि मन विदेश व्यवसाय उत्पत्ल में यह परस्थित दिगमे मन उत्पत्ति लेने दिगमे मन उत्पत्ति कोरता दिगमे का नी दिगमतो स्थाक उत्पत्ति व्यवसाय उत्पत्ल को मदत धर पो विघात कल वास्तव का केंद्र प्रभुत्म अनालोचित विधान केवल व्यापारस्क लाभ विधा केवल अदानी अंबाई व्यापार कोम का विधा याब शात पन्न विधि अवकाश व्यवसाय उत्पत्ति दिगमति पदहे शाता कुछ याब रूपये पन्न वैसे अवकाश उदे रूपये अंतमी मुफ्त रूपये तब्तनी अरे बैठक व्यवसाय उत्पत्ति धर इंदको आ मुफ्ल रूपये तक अंड इको मार्केट तक धरक व्यवसाय उत्पत्ति वेवर कला उत्पत्ति मदत धर पड़ो मन विघात कल मोक्तो मदत धर पा ओपन मार्केट मोकदन धर इला पड़पा की केवल केंद्र प्रभुत् व्यापारस्मुगाने पद्धति वाब रूपये मदत धर पदमू वाबे मूड अवतना का मेमन राष्ट्र टीआरएस पार्टी बिल्यन तक दिन अटे मैं आय दुरागार इपड़े बुद्धि पड़ता इन दुड्डे ग्रेड वन वे प्रभु सेक अवकाश दी अलमेटो बिह्य मारचि केन्द्र प्रभुत्व फुड कॉर्पोरेशन ऑफ इंडिया को दी तरली अवकाश राष्ट्र प्रभुत् पड़े आर्थिक भारमेंटी केवल अडस्ट मनी अडस्ट सेक रे मदत धर बिह्य आड़े मर आड़े तदपरी एपड़े एफसीतावो नी की इवे ना गंटल ला एफसी प्रत्यामो नी डे अंत नी मध्यकाल ने कदा वरी धाया मर आड़े मध्यकाल उ कर आड़े मध्यकाल बैंक रुण सदपा पी आ इंट्रस्ट अनेो राष्ट्र प्रभु पड़े अवकाश राष्ट्र प्रभुत्मो मिलर तो कुमक कावड़ो ये रईस मिलो प्रत्यक्ष रईतांगा की पद नलब कि सज्जा ईद किंटल पद कि पद शात मैं पेद आये मंत्री गारे जिदो मैं आयने विधाद आये प्रधान बाध्यता रैत मदत धर कल बाध्यता जि मंत्री उठे आये टेलीकाफरेंटी ईद कि बागदा मूड कि मूडेम क्विंटल के आर मल रे रहा आर मूड तुम कि नलब कि मूड मल नलब की मूड 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 आर मल इवेकि अंतर इध मंत्री गारे स्वयं टेलीकाफरेंस इतना सामोदेना
లేచాడు ఆ నిజంగా అది ఆమాది అమలు చెప్పాడు సార్ మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పాను అదే ఆలే ఏం చెప్పంటే కాంగ్రెస్ వాళ్ళని రైతులు రెచ్చగొడుతున్నారు ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉందో రైతాంగానికి చైతన్యం చేస్తున్నారు అంటున్నా నేను రైతాంగానికి చైతన్యం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదనే చెప్పుకుంటున్నాను ఇది మా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాం అంటున్నా निवर्तिकटे वैफल्यमें उपीलोरी मदत धर कल वैफल्या चुपते जीर्ण कांग्रेस रईतांगार मल्लिंगोड नियंत्रित नियंत्रित सागो अंटे रेगुलराइजेशन पंटने वेतारा पंटने गिट्टुबाटु ग्रेड वन वेरिएंट भावे तोट्टु रकम अनेदो कनीस 1880 रूपये पे अवकाश अभी प्रभुत्वं सेकरिस्तुंदि काबट्टि नी सेक बाध्यता तपूर रही संघटन आंखल विधि निर्बंध सन्नवर्टिस्ते इला रईत पैस्थिटे अस दुडक सन्न बटक व्यत्यासम मित्र केसीआर गारोडू नागु मसाल సన్నట్లు నెలకు కొర్త 5 నెలలు ఒకటి తొడ్డుబట్టకు సన్నబట్టకు చీడపురుగు సోకే అవకాశం ఎక్కువ సన్నబట్టకు కేవలం పంట కాలం పెరగడమే కాకుండా చీడపురుగు సోకే అవకాశం కూడా ఎక్కువ దానికి తోడు దిగుబడి ఏదైతుందో 20% దిగుబడి తగ్గుతుంది తొడ్డుబట్ల అనేది 30 క్వింటల్ వస్తే మంచి పంట సన్న బట్ల ఎంత మంచి పంట వచ్చినా 23 రెనల్ కిటల్ కంటే ఎక్కువ రాదా ప్రతి ఎకరాకు మనం ఎంత తక్కువ వస్తాయి 5 నుండి 6 కిటల్ 7 కిటల్ తక్కువ వస్తాయి కదా అంటే ఎకరా మీద 10000 రూపాయలు రైతు నష్టపోతుండు తొడ్డు బట్ల తో కంపేర్ చేస్తే మన 10000 ఏదైతే ఉందో ఎవరు భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పత్తి చేయాలంటున్నాను ఎందుకు ఈ నియంత్రిత సాగు అనే నిబంధనతోని రైతాంగాన్ని నిర్బంధంగా నువ్వు ఏదైతుందో సన్నబట్లు సాగు చేసే విధంగా నియంత్రించినో కాబట్టి ఇలా సన్నబట్లు గిట్టుబాటు అయ్యే విధంగా ప్రతి క్వింటల్ కు 2500 రూపాయలు ధర కల్పించిన బాధ్యత నీది ఉంది ఉన్న మాట అంటే ఏంటి అంటున్నాను అటు మొక్కజొన్నకు గిట్టుబాటు లేదు అటు వరి ధాన్య సంగట్లకు గిట్టుబాటు లేదు దొంగలు దొంగలు భుజాలు రాసుకున్నట్టు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే ఇసే టిఆర్ఎస్ కేసీఆర్ ఏమంటాడు నేను కూడా వ్యతిరేకిస్తున్నా ఎప్పుడు వ్యతిరేకించిండు పార్లమెంట్ లో లోక్ సభలో వ్యతిరేకించలేదు దయ్యస్ గమనించాలి ఏ చట్టం ఆమోదం పొందాలన్నా రెండు సభలు ఉంటాయి రాష్ట్రంలో ఏ విధంగా శాస్త్ర సభ శాస్త్ర మండలి ఉంటుందో కేంద్రంలో ఏదైతుందో లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి ముందుగా ఈ బిల్లు లోక్సభలో చర్చకొచ్చినప్పుడు ఇదే టిఆర్ఎస్ పార్టీ వేరే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా తృణమూల్ కాంగ్రెస్ గాని డిఎంకే గాని అన్నా డిఎంకే గాని शरद पवार कांग्रेस अंदर बिल्ल व्यतिरे वाकउट तम निरसन नमो चुना तम निरसन व्यतिरेक नमो चुना लोकसभा एनडीए को पूर्ति मेजारी बिल पास मनमे మన వ్యతిరేకత అనేది నమోదు కాబట్టి కాబట్టి ఏమవుతుందో ఇవలి రాజకీయ పార్టీ వాకౌట్ చేసింది
టిఆర్ఎస్ పార్టీ మాత్రం వాకౌట్ చేయలేదని చెప్పంటున్నాను నేను. టిఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేయలే. ఓటింగ్ ఏదైతుందో దూరం ఉన్నది. ఓటింగ్ కు దూరం ఉండడం అంటే బిల్లును సమర్థించినట్టు కాదు వ్యతిరేకించినట్టు. ఓటింగ్ కు దూరం ఉండడం అంటే ఏంటి? బిల్లును సమర్థించినట్టు కాదు వ్యతిరేకించినట్టు కాదు. ఆ గోడ విని ఇప్పుడు మోటు భాషలు చెప్పాలని మామూలు ఏమనుకోకండి. మధ్య ట్రాన్స్జెండర్ అని చెప్పాడు కుత్తరగా వచ్చింది అన్నట్టు. అది అది కాదు ఇది కాదు అన్న. ట్రాన్స్జెండర్ అంటారు దాన్ని. నేను కేసీఆర్ గారు ఏదైతుందో ఆ ట్రాన్స్జెండర్ రోల్ లోక్సభలో ఏదైతుందో ఆయన దాన్ని అవతారం ఎత్తింది. కేసీఆర్ ట్రాన్స్జెండర్ అవతారం ఎత్తిందా అంటే ఎందుకు మోడీని వెతిరే ఆయన ఈ మీది కంటాడు మన లోపల గొప్ప కొరకు ఇది ఏం చెప్తాడు ఆయన. నే కాక మొన్న ఏదైతుందో విద్యుత్ బిల్లు పార్లమెంట్ లో చర్చకు రాక ముందుగానే ఈ బిల్లు ఏదైతుందో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకిద్దామని చెప్పని శాసనసభలో శాసనమండలి చర్చకు పెట్టి దాన్ని ఏదైతుందో వ్యతిరేకించు. మీకు అందరు గుర్తుండే మరి నిజంగానే నువ్వు ఏదైతుందో వీళ్ళ పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి వ్యవసాయ బిల్లు ఏదైతుందో ఇది రైతు సంక్షేమాన్ని విఘాతం కలిగిస్తుందని చెప్పి ఎప్పుడైతే నువ్వు భావిస్తున్నావో నువ్వు శాసనసభలో ఏదైతుందో ఆ బిల్లును వ్యతిరేకించే విధంగా నువ్వు ఎందుకు తీర్మానం పెట్టలేదు అని చెప్పడుతుంది. ఏ విధంగా విద్యుత్ బిల్లును వ్యతిరేకించే విధంగా శాసనసభలో శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టి ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఈ బిల్లు పట్ల మా వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బిల్లులు కూడా రైతు సంక్షేమ విఘాతం కలిగిస్తుంది కాబట్టి మీ ఇప్పటికేం చెప్తున్నా నువ్వు తక్షణం ఏదైతుందో ఒక్కరోజుకైనా శాసనసభను పిలువు. ఇంకా ప్రోరోగ్ కాదే. ప్రోరోగ్ అంటే నిర్వధికంగా వాయిదా వేయడం ప్రోరోగ్ అంట. శాసనసభ కానీ శాసనమండలి కానీ నిర్వధికంగా వాయిదా కానీ ఇంకా గవర్నర్ ప్రోరోగ్ చేయలేదు. ఇంకా ప్రోరోగ్ చేసినా కానీ మళ్ళీ ప్రభుత్వానికి అధికారం ఉంటే తెలియవచ్చు. ఒక రోజు కోసం ఏదైతుందో శాసనసభ శాసనమండలి సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవసాయ బిల్లులు ఏదైతుందో రైతు సంక్షేమానికి విఘాతం కలిగిస్తుంది కాబట్టి ఈ బిల్లులు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తామని చెప్పని ఒక తీర్మానాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి నిరసన వ్యక్తం చేయంటున్నా. చేయడు చేయడు. ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇవాళ అటువై ఇటువై భారం పడదు. ఎవరి మీద? రైతు మీద భారం పడబోతుందని చెప్పండి. ఏ రకంగా చూసినా ఇవాళ బలి అయినవాడు ఇటు రైతాంగం బలి కాబోతుందని చెప్పండి. రైతాంగంతో పాటు బలి కాబోయేవాడు వినియోగదారుడు బలి కాబోతుండని చెప్పండి. ఇవాళ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అటు రైతాంగాన్ని కానీ వినియోగదారుని కానీ ఏదైతుందో అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత పాలుతుంది. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఇప్పుడెవరు మిత్రుడు అన్నాడు. అసలు దేశభక్తి అంటే బీజేపీ దగ్గర ఉందంటే కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఇవాళ రాజ్యానికి అధికారం రావడం తప్ప నీ దగ్గర దేశభక్తి ఎక్కడుందే? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉందని చెప్పాడు. అలాంటి స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రత కొరకు భారత జాతి ఐక్యత కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉంది. స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి త్యాగాలు వారి పునాది ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పబోయ ఒక్కడు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఒక్కడంటే ఒక్కడు దేశం కోసం ప్రాణాలు అర్పించినావే. నువ్వు మంది ప్రాణాలు తీస్తానికి ఉసురు పోస్తానుకున్నావు తప్ప నువ్వు ప్రాణాలు తీస్తే తావే. దేశ రక్షణ కొరకు ఏదైతుందో శాశ్వతంగా పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మరి పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటింపజేసి ఇలా పాకిస్తాన్
అంటే పాకిస్తాన్ ఓడించడమే కాదు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీకి దక్కుతుందని చెప్పారు నువ్వు నిన్న కాక మొన్న చేరా గెల్వాన్ నోయలు ఏదైతే ఉందో భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే ముద్రితో పోకుంటా నువ్వు దేశభక్తుడితో మాట్లాడతావే వాస్తవమునా కాదా చైనా భారతదేశ భూభాగం అంతర్భాగమైనటువంటి ఒక గెల్వాన్ లోయలు ఏదైతే ఉందో దురాక్రమణకు పాల్పడితే నీ కనీసం చీమ కుట్టినట్లయితే ఏం చెప్పంటాను నేను నువ్వు దేశభక్తి నుంచి మాట్లాడతావే నువ్వు నువ్వు రైతుల ఉసురు పోసుకుంటానికి ఈ దేశ ప్రజలు ఉసురు పోసుకుంటానికి ఏదైతే ఉందో నువ్వు అధికారానికి వచ్చినావు నువ్వు ప్రధానమంత్రి అని చెప్పంటాడు రాష్ట్రమే కానీ అటు కేంద్రమే కానీ ఇలా రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రాంతీయ తత్వంతో ఇక్కడ రాజ్యం చేయాలని చూస్తున్నాడు ప్రాంతీయ భావాలను ఎత్తగొట్టి అధికారం చేయాలని చూస్తున్నాడు కేసీఆర్ అని చెప్పంటాడు అక్కడ ఏదైతుందో మతతత్వాన్ని ఎత్తగొట్టి మతోన్మాదంతో రాజ్యం చేయాలని చూస్తుంటూ అక్కడ కేంద్రంలో బీజేపీ అని చెప్పంటున్నా వాస్తవం కాదా అక్కడ ఒక పార్టీ మతోన్మాదంతో నిలిచిపోతుంది ఇక్కడ ఒక పార్టీ ప్రాంతీయ వాదంతో ప్రజానికి రెచ్చగొడుతుందని చెప్పంటాడు పేపర్ చదివిన పొద్దున అన్ని పేపర్లు అమ్ముకుంటుంది నువ్వు కాదా అని చెప్పంటున్నా నేను ఆనాడు ఏదైతుందో పోత్రెడ్డిపాడు కేవలం 40,000 క్యూసెక్ వాటర్ ప్రవహించేటట్టు కాలువ తవ్వుతేనే మనం తీవ్రంగా వ్యతిరేకించాం ఇవాళ 100,000 క్యూసెక్ నీరు తరలిస్తున్నాం చెప్పి 100,000 క్యూసెక్ నీరు అంటే ఆనాటి కంటే ఈనాడు రెట్టింపు కంటే ఎక్కువ నీటిని తరలించుకుపోయేట విధంగా టెండర్ ప్రక్రియ చేపట్టి వాడు పనులు మొదలు పెడుతుంటారు వాడు పనులు మొదలు పెడుతుంటే వాడిని ఆపే ధైర్యం నీకు లెక్క అదే కంపెనీ తో కుమ్మక్క అదే వాడు మెగా కుస్తున్నాడు అక్కడైనా వాడు ఇక్కడైనా వాడు ఆంధ్రలో డిజైన్స్ వాడైతాడు తెలంగాణ డిజైన్స్ వాడైతాడా తెలంగాణ కాలేజీ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి ఇదే మెగా కుస్తాడు చెప్తాడు ఆంధ్రలో ఏదైతే ఉందో ఆడ నీటి పారుదల ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలో అదే మెగా కుస్తాడు చెప్తాడు ఈడు ఆడు చెప్పినట్టే ఇంటాడు ఆడ ఆడు చెప్పినట్టే ఇంటాడు ఈడు అదే కుస్తాడి కాంట్రాక్ట్లు ఆడదే కుస్తాడి కాంట్రాక్ట్ తెలంగాణ రాజ్యం చేసి ఇదే మెగా కుస్తానండి ఆంధ్ర రాజ్యం చేసేది అదే మెగా కుస్తానండి దేవుడితో కొట్టాడు దేవుడితో కాదురా ఆయన ముందే పొరుగు రాష్ట్రం ఏపీ జగన్ రెడ్డితో కొట్టాడు శాతం అయితే ఆ నీటి నీటి చౌర్యాన్ని ఆపు అంటున్నా నేను తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి శాశ్వతంగా తెలంగాణ హక్కుల ప్రయోజనాలను నువ్వేదైతుందో శాశ్వతంగా బలిస్తున్నా నువ్వు నీ శాంతి నీ ప్రయోజన కొరకు అని చెప్పని నేను నీ పేరు కొట్టాను చెప్పాను మరి ఇటువంటి నాయకుల పట్ల ఏదైతే ఉందో మనం జాగ్రత్త ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది సరే ఏది ఏమైనా ఇంకా చాలా చర్చించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కేవలం ఏదైతే ఉందో వ్యవసాయ రంగం రైతాంగ సమస్యలపైనే ప్రధానంగా మనం ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది ఇంక ఎక్కువగా ఇతర అంశాలపై చర్చకు పోకుండా ఈ రైతాంగ సమస్యలు ప్రధానం ఎందుకంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరమే కానీ ఇలా రైతు సంక్షేమంపైన ఆధారపడి ఉంటాం రైతుకి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పన అనేది ప్రధానమని చెప్పండి నేను ఏ విధంగా ఇప్పుడు పేర్కొన్నానో దయచేసి మా పాత్రికేయ సోదరులతో నిజంగానే ఈ బిల్లులో మద్దతు ధర కల్పనకు రక్షణ కల్పితబడి ఉన్నట్టయితే మీరు మొక్కదొన్న ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతుకి ఏదైతుందో అన్నిప చేయండి అని చెప్పి డిమాండ్ ఇలా మీరు ఫ్రీ ట్రేడింగ్ అనే యొక్క ఈ ఆలోచన విధానం రైతుకు ప్రయోజనం చేకూర్చబడాలని చెప్పంటే ఫ్రీ ట్రేడింగ్ లో కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ఏ వ్యాపారస్తుడు కొనుగోలు చేసినా మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తక్కువ కాకుండా మీరు కొనుగోలు చేయండి అంతేగాని ఏదైతే ఉందో మనం ఒత్తిడికి లోన్ చేసి 1850 ఉన్న ధరను 13 కొంట 1880 కొన్న ధర ఏదైతుందో 1500 కొంట అంటే ఇది రైతుల ప్రయోజనాలు ఏదైతుందో ఇది దెబ్బతీసే చట్టం అని చెప్పండి అట్లా వినియోగదారులపై భారం పడే విధంగా ఏదైతే వ్యాపారస్తులకు వాళ్ళు వాణిజ్య పరంగా వ్యాపార పరంగా కొనుగోలు చేసేట ఉత్పత్తులను నిల్వ చేసేట అధికారం అనేది ఇది వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీస్తుందని చెప్పండి
వినియోగదారు ఆర్థికంగా భారం మోపే విధంగా ఇది ఉన్నది కాబట్టి దాన్ని కూడా నిలబెట్టాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధించి సన్నవట్లు బీజెప్తే పెట్టినే కాబట్టి 2500 కొనుగోలు చేపించడము మీ కనీస బాధ్యత 2500 తక్కువ కాకుండా ఈ సన్నరకాలు కొనుగోలు చేసే విధంగా అదే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకవైపు ఏదైతుందో దొడ్డుబడులు గ్రేడ్ 1 వెరైటీ కింద 1880 రూపాయలు 85 రూపాయలకు అట్లా అక్కడ ఇంకో కౌంటర్ ఏదైతుందో సన్నబడ్డు 2500 కొనుగోలు చేసే విధంగా వీళ్ళ ప్రభుత్వం బాధ్యత చేపట్టాలని చెప్పంటున్నాను నేను నిజంగానే మీరు కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను మీరు వ్యతిరేకించినట్టయితే ముందుగా శాసనసభను అత్యవసరంగా సమావేశపరిచి శాసనసభలో ఏదైతుందో ఈ బిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టు మీరు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదింపజేసి మీరు కేంద్రానికి ఒక హెచ్చరిక పంపాలని చెప్పని విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొలనే మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా అది 26-27 డేట్ చేసినాం. వర్షం తట్టుకొని చేస్తే కదా మళ్ళా ఈ అతి తొందరలో అది ఏదైతుందో మొత్తం రాష్ట్రం టేకప్ చేయలేదు. మన జగిత్యాల చేసినాం అది రైతు పక్షాన ఇది ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఏదైతుందో వీళ్ళ జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని ఇంత సఫలీకృతం చేసినందుకు నేను కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రాబోయే కాలం లోపల రైతు సంక్షేమం కొరకు నా జీవిత చివరాంకం వరకు ఏదైతుందో నేను అండగా నేను దొరుకుతుందని చెప్పని మరొకసారి మనం జై హింద్ జై కాంగ్రెస్.